ప్రకాశం జిల్లా పామూరు కనిగిరి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు ఇరిగినేని తిరుపతి నాయుడు 83వ వర్ధంతి సందర్భంగా ప్రముఖ పారిశ్రామికవేత్త కోటపాటి జనార్దన్ రావు ఆధ్వర్యంలో పామూరు మండల నాయకులు ఇరిగినేని అభిమానులు ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు. కీర్తిశేషులు కనిగిరి మాజీ ఎమ్మెల్యే ఇరిగినేని తిరుపతి నాయుడు 83వ జయంతి కార్యక్రమంలో మోపాడు గ్రామంలో గల ఇరిగినేని ఘాట్ వద్ద పారిశ్రామికవేత్త కోటపాటి జనార్దన్ రావు, మాజీ ఎంపీపీ ఆవుల నాగేశ్వరరావు పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. అనంతరం బొట్ల గూడూరులోని ఇరిగినేని తిరుపతి నాయుడు కాంస్య విగ్రహం వద్ద పూలమాలలు వేసి గ్రామంలో ఉన్న పేదలకు పండ్లు ఫలహారాలు పంపిణీ చేశారు. అనంతరం ఇరిగినేని అభిమానులు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఇరిగినేని తిరుపతి నాయుడు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పారిశ్రామికవేత్త కోటపాటి జనార్దన్ రావు మాట్లాడుతూ, కనిగిరి రాజకీయాలలో మకుటం లేని మహారాజు, మచ్చలేని నాయకుడు, అభిమానుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న మహానేత, ప్రకాశం జిల్లా రాజకీయాలలో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్న మహానాయుడు, కీర్తిశేషులు స్వర్గీయ ఇరిగినేని తిరుపతి నాయుడు అని అన్నారు. మా గురువు గారు, మా రాజకీయంగా గురువు గారు, అట్లాగే పితృసమాన కృష్ణారెడ్డి గారు 83వ జయంతి సందర్భంగా ఒక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అత్యంత నిజాయితీపరుడు, రాజకీయాలలో అరుదుగా లభించేటువంటి వ్యక్తి, నిరంతరం ప్రజల కోసం శ్రమించే వ్యక్తి. అతనితో దాదాపు 30 సంవత్సరాల అనుభవం ఉంది మాకు. ఆయన్ని స్ఫూర్తిగానే మేము కూడా రాజకీయాలలో కొనసాగుతున్నాము. ఆయన సమాజానికి ఏ విధంగా ఉపయోగపడ్డాడు, సామాన్య ప్రజలు గురించి ఎంతగా పరితపించేవాడు, ఈ ప్రాంతంలో అటువంటి సేవలు అందించిన నాయకుడు మరొకరు లేరు. అందుకని ఆయన యొక్క జ్ఞాపకాలను స్మరించుకుంటూ ఈరోజు ఉత్సవంగా ఆయన యొక్క జన్మదిన జయంతి ఉత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉన్నామన్నమాట. సో ఈ కాలం, ఈ తరం వాళ్ళు కూడా ఎంతో స్ఫూర్తి పొంది ఆయన యొక్క నడుగుదాడల్లో నడిచి సమాజానికి ఆయన ఏదైతే సేవ చేశారో అలాంటి సేవలను కొనసాగించాలని చెప్పి ఆయన అభిమానులుగా, ఆయన వారసులుగా మేమందరం కూడా మరొకసారి ప్రతిజ్ఞ చేసుకొని ముందుకు నడవాలని చెప్పేసి అనుకోవడం జరిగింది. ఇంకా ఫ్యూచర్లో కూడా ఆయన అనుసరించి ఆయన ఏదైతే విధానాలు ప్రకటించాడో, ఏ రకంగా ప్రజలకు సేవ చేశాడో, అలాంటి వాటిలో ఆయన బాటలోనే నడుస్తామని చెప్పేసి మేమందరం కూడా ప్రజలకు హామీ ఇవ్వడం కూడా జరిగింది. ఏదైతే మేము చెప్పామో అలాగే మా నెక్స్ట్ మా రాబోయే కాలంలో కూడా అలాగే మేము ప్రజాసేవ చేసుకుంటూ సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తూ ఆయన నిరంతరము ఆయన జ్ఞాపకాలు గుర్తుపెట్టుకుంటూ ఆయన యొక్క సేవలు ప్రతిబింబించే విధంగా మేము ముందుకు నడవాలని చెప్పేసి అనుకుంటున్నాం. దాని మీద నడుస్తాం కూడా అని చెప్పి ప్రజలందరూ తెలియజేస్తున్నాం.